పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఒక మహిళని కూడా చూడకుండా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన కాకినాడలో కానొస్తోంది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రకాలుగానో నేనైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను. ఒక మహిళకి ఇచ్చి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనేది గతంలో వాస్తవం అయితే ఇప్పుడైతే కళ్ళారా మీకు అందరికీ కూడా చూపించడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పనిచేయడం కూడా లేదనేది వాస్తవం. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత మరి స్థానిక ప్రజాప్రతినిధికి మరి ఎటువంటి అభద్రతా భావం ఉన్నదో తెలియదు, కానీ వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కాకినాడలో చూసుకున్నట్టయితే చాలా మాస్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి కౌన్సిల్లో కానీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఒక మహిళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పనిచేయకపోతే వెంటనే బాగు చేయించడం అన్నది చాలా విశేషకరమైన విషయంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలంటే వారి ఇంటి భద్రత గురించి ఏర్పాటు చేసుకుంటారు. మరి మా ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి ఆయన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధి సోద్బలంతో సీసీ కెమెరాని ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కేవలం మన ఇంటిని ఫేస్ చేసి ఏర్పాటు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఒక మహిళకి ప్రైవసీ అన్నది కూడా లేకుండా చేయడం అన్నది ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మహిళలకి ఎక్కడ రక్షణ లేదన్నది పక్కన జరుగుతూ వాస్తవంగా కనిపిస్తూ ఉంటే ఈరోజు ఇంకా మీకు నిదర్శనంగా కనిపిస్తుంది అన్నది కూడా మీకు అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మనిషిని అడిగినట్టయితే ఆయన మాట్లాడకుండా నోరు వెళ్ళబడ్డం అన్నది కూడా ఒక విశేషం. ఒక ఇంటికి కెమెరా సీసీ కెమెరాస్ కావాలంటే ఇంటి చుట్టూరా కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటారు, కేవలం ఇంటిని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవడానికి. కాకపోతే ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో మీరు కూడా నాతో పాటు వచ్చి చూద్దరు, కానీ కేవలం మన ఇంటికి డైరెక్ట్గా మన ఇంటిని ఫేస్ చేసి ఉన్నది, అక్కడ చెట్లు అయ్యి కూడా అడ్డంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.